హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను టాప్ 5 కాఫ్కా యూస్ కేసెస్ గురించి చెప్పబోతున్నాను. మొదటి యూస్ కేస్ డేటా స్ట్రీమింగ్. మనం డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఓకే ఆ అప్లికేషన్ నుంచి డేటా తీసుకొని ఇంకొక డేటాబేస్లో స్ట్రీమ్ చేయాలంటే కాఫ్కాని యూజ్ చేయొచ్చు. ఓకే, డేటా స్ట్రీమింగ్ చేసిన తర్వాత ఆ డేటాని మిషన్ లెర్నింగ్ ద్వారా అనాలిసిస్ చేయవచ్చు మరియు వేరే ఇన్ఫర్మేషన్ మనం క్రియేట్ చేసి ప్రజెంట్ చేయవచ్చు. సో డేటా స్ట్రీమింగ్కి కాఫ్కా యూజ్ చేయవచ్చు. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి లాగ్ అగ్రిగేషన్. మనం మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క లాగ్ ఉంటుంది. సో ఆ లాగ్స్ అన్నీ మనం అగ్రిగేట్ చేసి ఇంకొక ప్లేస్లో పెట్టి దాని నుంచి మనం రిపోర్ట్స్ని తయారు చేయవచ్చు. ఆ రిపోర్ట్స్ వల్ల మనం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని, ఎర్రర్స్ని అనాలిసిస్ చేయవచ్చు. సో ఆ డేటా హ్యూజ్ డేటా వస్తుంది, మల్టిపుల్ అప్లికేషన్స్ హ్యూజ్ డేటా వస్తుంది లాగ్ డేటా. సో ఆ డేటాని మనం కాఫ్కా ద్వారా స్ట్రీమ్ చేసి అగ్రిగేట్ చేయవచ్చు. ఓకే, లాగ్ అగ్రిగేషన్లో కాఫ్కా యూజ్ చేయవచ్చు. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి మెసేజ్ క్యూవింగ్. ఇప్పుడు మనం ఏదైనా మెసేజింగ్ సర్వీస్ యూజ్ చేయాలంటే మనకు డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ర్యాపిడ్ ఎంక్యూ ఉంది, జిఎంఎస్ ఉంది, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఓకే, యాక్టివ్ ఎంక్యూ ఉంది, అలాగే కాఫ్కా కూడా ఉంది. కాఫ్కా చాలా ఫాస్ట్గా మెసేజెస్ని స్ట్రీమ్ చేస్తుంది. ఓకే, మనకు పబ్లిషర్, మల్టిపుల్ పబ్లిషర్స్ ఉంటాయి, మల్టిపుల్ సబ్స్క్రైబర్స్ ఉంటాయి. సో మనకు కాఫ్కా మిడిల్లో ఉంది, దాని నుంచి మనకు మెసేజింగ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఓకే, సో మెసేజింగ్ క్యూయింగ్కి మనం కాఫ్కా యూజ్ చేయవచ్చు. నాలుగవది వెబ్ యాక్టివిటీ ట్రాకర్. వెబ్ యాక్టివిటీ ట్రాకర్ అంటే మనకు ఒక వెబ్సైట్ ఉంటే దాంట్లో మనం ఏమేమి యాక్టివిటీ చేస్తున్నాం, ఎవరెవరు యూజర్స్ దాన్ని యూజ్ చేస్తున్నారు, ఓకే ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, చాలా కంపెనీస్ ట్రాక్ చేయాలనుకుంటారు. కాకపోతే ఆ డేటా చాలా హ్యూజ్ డేటా ఉంటుంది. ఆ డేటాని మనం ఒక డేటాబేస్లో పెట్టి అనలైజ్ చేయాలి. ఓకే, మన ప్రాసెస్ స్లో కాకుండా ఫాస్ట్గా జరగాలంటే కాఫ్కా యూజ్ చేయవచ్చు. సో ఈ డేటాని కాఫ్కాలో పుష్ చేసి కాఫ్కా ద్వారా మనం డేటాని డేటాబేస్లో స్టోర్ చేసి వెబ్ యాక్టివిటీ ట్రాకర్ యొక్క డీటెయిల్స్ని మనం ట్రాక్ చేయవచ్చు. ఓకే, సో వెబ్ యాక్టివిటీ ట్రాకర్లో మనం కాఫ్కాని యూజ్ చేయవచ్చు. ఓకే, ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్ ఏంటంటే డేటా రిప్లికేషన్. ఇది వెరీ గుడ్ ఫీచర్. మెనీ అప్లికేషన్స్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. మనకు ఒక ఎన్విరాన్మెంట్లో డేటా ఉంటే ఆ డేటాని ఇంకొక ఎన్విరాన్మెంట్లోకి మనం పుష్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ మనం కాఫ్కా యూజ్ చేస్తే ఫాస్ట్గా ఆ డేటాని మనం ఇంకొక డేటాబేస్లో ట్రాన్స్ఫర్ చేయవచ్చు. దాన్ని డేటా రిప్లికేషన్ అంటారు, అంటే కాపీ ఆఫ్ డేటా. ఓకే, ఇప్పుడు మీకు టాప్ 5 కాఫ్కా యూజ్ కేసెస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. సీ యూ సూన్.